తెలంగాణనే ఆశగా శ్వాసగా నేను బతుకుతా ఉన్నా మీ అందరికి తెలిసే విషయం. ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఎట్లా తేవాలనేటువంటి ఆరాటం పోరాటం కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా తట్టుకొని నిలబడి మొండిగా చివరికి మళ్ళీ దోకా చేసిందని గుర్తించి ఇంకా తప్పదనేటువంటి నమ్మకానికి వచ్చి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆనాడు మనందరం నేను ఆమరణ దీక్ష చేస్తే 33 పార్టీలు ఈ దేశంలో మనకు అండగా వస్తే అప్పుడు దిగొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. మేము గెలిస్తే మళ్ళా ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇవన్నీ కావాలి ఇప్పుడు నాకు అర్థం కాదు. ఇందిరమ్మ రాజ్యం చక్కగా ఉంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా ఆకలి కడుపులతోనే ఉన్నది కదా మన రాష్ట్రం మన దేశం. We bikers are different from most in society. Except the thrill. The thrill we seek. We just want more of it. That thrill flows in our veins and in the veins of our machines. Motul. Next level thrill. And valla indiramma rajyamlone kada emergency chikat rojulu ochini. Indiramma rajyamlone kada anika encounter lu jarigi raktapatam jarigindi. ఇందిరమ్మ రాజ్యంలోనే కదా మన తెలంగాణ ఉద్యమంలో 69లో 400 మందిని కాల్చి చంపింది. ఇవన్నీ కావాలని మళ్ళా కోరుతా ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే తద్దినం ఉందని భోజనానికి పిలిస్తే రోజు మీ ఇంట్లో ఇట్లనే జరగానన్నాడు వాడు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ గెలిచేది లేదు నా సచ్చేది లేదు కానీ గెలిస్తే మటుకు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తదనంతరం మనం పని ప్రారంభించుకున్నాం. రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకుపోవాలని చాలా విధాలుగా ఆలోచన చేసినాం. మొదటిలోనే మన శత్రువులు మొదట్లోనే ఎవరైతే సమైక్యవాదులు ఉన్నారో వారు ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేసినారు. ఏంద్రా బాబు ఎందుకు ఎదురు వెళ్ళిపెడుతున్నారు మీరు? ఆగండి, మీరు ఆగండి, ఆగండి, మీరు ఆగాల. వాళ్ళని ఆగమంటే మీరు లొలిపెట్టద్దు కదా.